ఇంటి చుట్టూ పచ్చదనం ఎంతో ఆనందం కదా, అందుకని వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీ లాక్స్కి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంటి చుట్టూ పచ్చగా ఉండాలని కోరుకుంటాను. ఎక్కువగా నా శారీస్ కూడా పచ్చదనం పచ్చలాగానే ఉంటాయి. ఈ పచ్చదనం గురించి నేనేం చేశాను, బెంగళూరు వెళ్ళినప్పుడు మా అబ్బాయిని వాళ్ళ ఇంట్లో చూశాను. చిన్న చిన్న చెట్లు చాలా బాగున్నాయన్నమాట. ఈవెన్ వాళ్ళు అన్ని చోట్ల అవే పెట్టారు. సో నాకు బుక్ చేయమంటే చేశాడనమాట. ఇప్పుడు నేను అదే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా చక్కగా పచ్చ పచ్చని చెట్లు అనమాట. ముద్దుగా అనిపించింది. సరే నేను కూడా ఎందుకు చేయకూడదు మా ఇంటికి అని తెప్పించుకున్నాను అనమాట. అయితే మీకు కూడా చూపెట్టేస్తే మీరు కూడా కొనుక్కోవచ్చు కదా. అమెజాన్లో అనమాట ఇది చాలా తక్కువ రేట్లో 10 వచ్చాయండి, ఖచ్చితంగా 10 వచ్చాయి అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా బాగున్నాయి. నేను వైజాగ్లో అడిగాను, 1.90 రూపాయలు చెప్పారండి. నిజంగా నాకు మతిపోయింది, అంత తక్కువ అమెజాన్లో అనిపించింది అనమాట. నేను ఇవే కాశ్యప్లో అడిగాను, కాశ్యప్లో అడిగితే 90 రూపీస్ చెప్పాడు. సేమ్ క్వాలిటీ సేమ్ వెరైటీ, కానీ అమెజాన్లో 10 చెట్లు 400 రూపాయలు అనమాట. చాలా నచ్చాయి నాకు. డబ్బుల గురించి కాదండి, మన ఇంట్లో పచ్చగా అక్కడక్కడ చక్కగా పెట్టాలని. నేను మా వాళ్ళింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే మొక్కలండి, ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి. కొన్ని రియల్ పెట్టుకుంటాం అనుకోండి, మరి అన్నీ రియల్ పెట్టలేం కదా కొన్ని కొన్ని చోట్ల. అందుకని నేను ఇవి కొనుక్కోవాలి అనుకున్నాను. నేను మా వాడికి ఆర్డర్ చేయమన్నాను, వాడు ఆర్డర్ చేశాడు. సో ఆర్డర్ చేస్తే నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు అదే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో. చూడండి ఎలాగా నేను అంటే నాకు ప్రత్యేకంగా ఆ గ్రీనరీ చాలా నచ్చుతుందని చెప్పాను కదా. నాకు ఎక్కడున్నా గ్రీనరీ పిచ్చి, చిన్న మొక్క అయినా దాన్ని బతికించేయాలి పెంచాలని. అయితే ఈ మొక్కలు చూసాక అనిపించింది, ఓహో ఇవి కూడా అక్కడక్కడ పెట్టుకుంటే ఇంట్లో పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది అనిపించింది అనమాట. అందుకని తెప్పించాను. చాలా అందంగా ఉంది మా చిన్న ఇంటికి. చక్కగా అన్ని చోట్ల ఒక్కొక్కటి పెట్టి అలంకరించవచ్చు అని నా ఆనందం అనమాట. ఆల్రెడీ నేను అన్ని చోట్ల మనీ ప్లాంట్ పెట్టుకుంటాను. చిన్న చిన్న మనీ ప్లాంట్లు, స్నేక్ ప్లాంట్ ఇట్లాంటివన్నీ పెట్టాను ఇంటి ముందు అవన్నీ. కానీ ఇది కూడా చాలా బాగుందండి, అందుకని మీకు అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు. అమెజాన్లో ఉన్నాయి ఇవి, 10 వచ్చాయన్నమాట. ఈ 10 కూడా చూడడానికి ఎంతో బాగున్నాయి. అదిగో చూడండి, చిన్న చిన్నవి చక్కగా ముద్దుగున్నాయండి. చూడడానికి కూడా చాలా ముద్దొచ్చుతూ ఉన్నాయి. 2-2 ఒక్కొక్క వెరైటీ ఇచ్చారు. 2-2 ఒక్కొక్క వెరైటీ అనమాట, 2-2. మనం ఆఫీసులో అక్కడ చూస్తుంటాము. అంటే చూస్తుంటే నాకు అంతా టెంప్ట్ అవుతూ ఉంటాను అనమాట. అరే మన ఇంట్లో కూడా ఏ కార్నర్లోనో పచ్చగా పెడితే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగున్నాయి చూడండి, చక్కగా చిన్నవి బుద్ధుగా చూడడానికి కూడా ముచ్చటగా అనిపించింది అనమాట. అందుకని అన్ని వెరైటీ 2-2 చొప్పున 5 సెట్స్ పంపించారనమాట. 5 సెట్స్ అంటే 10 అనమాట. 10 మనకి 400కి వచ్చిందండి. యాక్చువల్గా 380 సంథింగ్ షిఫ్టింగ్ ఇదంతా కలిపితే 400 తీసుకున్నారు. కానీ చాలా బాగున్నాయండి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సరే మీకు కూడా చూపెట్టేద్దామని అమ్మ లాగ్స్కి. మీరు కూడా కనెక్ట్ అవుతారు, మీకు కూడా కొత్తగా చూస్తారు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానమాట. అందరూ చూడండి, లైక్ చేయండి. ఈ సెట్స్ అండి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి. ఎవరైనా సరే కొనుక్కోవచ్చు మనం. నాకైతే మా ఇంటి నిండా పచ్చదనం ఉట్టి పడుతున్నట్టు అనిపించింది అనమాట. అన్నీ చూసుకుని చాలా ఆనందంగా అన్ని చోట్ల అలంకరించుకున్నాను. ఈ మొక్కలు చాలా బాగున్నాయి అనిపించాయి. అన్ని రకాలు, తలో 2 రకాలు వచ్చాయన్నమాట. 2 సెట్లాగా వచ్చాయన్నమాట. టోటల్ 10 సెట్స్ వచ్చాయండి. 10 వచ్చాయండి అంటే 4-5 సెట్స్ అనమాట. చాలా బాగున్నాయి, చూడ్డానికి కూడా ముద్దుగా ఉన్నాయి. ఎక్కడ కార్నర్లో నేనైతే మొత్తం అన్ని చోట్ల అలంకరిస్తాను 2-2-2 చొప్పున. ఈవెన్ అల్మార్లో కూడా వదలలేదు. అక్కడ దేవుడి దగ్గర అన్ని చోట్ల తలో ఒకటి పెట్టాలని కోరిక. ఇది ఒక రకం అనమాట. ఇంత చక్కగా చిన్నగా చక్కగా భలే ఉన్నాయండి, గ్రీన్గా చూడ్డానికి కూడా బాగున్నాయి. ఒక్కసారి అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట.
మరి ఏం చేస్తామండి, చిన్న ఇంట్లో వాళ్ళం ఎక్కువ పెంచలేము, ల్యాండ్ లేదు పెంచాలంటే. సో ఇలాంటివి కూడా పెట్టుకొని ఇంట్లో అలంకరించుకోవచ్చు అనిపించింది. టీవీ దగ్గర ఓ రెండు, అట్లా డైనింగ్ టేబుల్ దగ్గర ఒకటి, ఇట్లా అన్ని చోట్ల పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇదండి నా లాగ్. ఏంటి చిన్ని చిన్ని లాగ్సే చేస్తున్నాను అనుకుంటారా? అవును, మంచి టాపిక్ కోసం వెతుకుతున్నాను. యాక్చువల్గా నేను ప్లాన్ చేస్తున్న టాపిక్స్ అయితే ఇంకా లైన్లో రాలేదు, అందాక ఈ టాపిక్స్ని పెట్టి మీకు చూపెడుతున్నాను అనమాట. ఇది ఇవి చూడండి, అడవిలాగా అనిపించింది నాకు. చిన్న తరం అడవి వచ్చేసింది మా ఇంటికి అనిపించింది అనమాట. అడవిలో నేను ఉన్నట్టుగా కూర్చున్నట్టు అనిపించింది. అంత బాగున్నాయి అనమాట, చెట్లు బాగున్నాయి, చెట్లు పుట్లు బాగున్నాయి చక్కగా. అందులో ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ అలంకరించుకోవచ్చు. బెస్ట్ డీల్ అనాలి అని చెప్పాలంటే ఎలాంటి వాళ్ళైనా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయండి. అందుకోసం మీకు చూపెడదామని కొన్నానమాట. అయితే మా అబ్బాయిని ఏం అడిగినా ఓకే ఓకే అనేస్తాడు, ఆర్డర్ చేసేస్తాడు. సో ఇదేమో మా చెల్లెలు గారి అబ్బాయి అనమాట, ఆర్డర్ చేస్తాడు. చాలా బాగున్నాయి, వాళ్ళ ఇంట్లో చూశాను, వాళ్ళ ఇంట్లో ఒరిజినల్వి కొన్నివి కొన్ని అవి ఉన్నాయన్నమాట. అప్పుడు ఇవన్నీ కొనిపించుకున్నాను నేను. ఇదండి ఈరోజు వీడియో. బాగుందా? మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.